వివోఏల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని వివోఏలు చేస్తున్న ధర్నాకు జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరామ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరామ్లు మాట్లాడుతూ కాలపరిమితి సర్క్యులర్ వెంటనే రద్దు చేసి వివోఏలను ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సాంకేతిక కారణాలతో 2020 ఏప్రిల్ నుండి 1500 మంది బకాయిలు వెంటనే ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు అన్యాయంగా గ్రేడింగ్ పేరుతో పురుషులను తొలగించడం సరికాదన్నారు. వేతనాల్లో కోతలు వేధింపులు చేసి అన్యాయంగా తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వెంటనే ప్రభుత్వం స్పందించి వివోఏలను న్యాయం చేయకపోతే జనసేన పార్టీ వివోఏల పక్షాన ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు రత్నమణి అండి. మాది అరకువేలి మండలం మాదల పంచాయతీ నందివలస గ్రామైక్య సంఘం వివోయగా నేను పనిచేస్తున్నాను. గత 2009 నుంచి నేను వివోయగా పనిచేస్తున్నాను. మాకు మేము అంటే 45 సంవత్సరం దాటిన వాళ్ళకి ఈ వివోయగా ఉండకూడదని అంటున్నారు. మరి ఎక్కడ లేని రూల్స్ సెర్పు సియోగారు అక్కడ అంటే 45 సంవత్సరం దాటిన వాళ్ళు పనిచే అంటే ఎక్కడ కాదు సెర్పులోనే అది అలా చెప్తున్నారు. ఏ సంస్థలో ఏ డిపార్ట్మెంట్లు కూడా అలా చెప్పట్లేదండి. అలాగే గ్రేడింగ్ సిస్టమ్ గ్రేడింగ్ అంటే ఒక సంఘానికి ఒక సభ్యురాలా లేకపోతే ఒక సంఘం వాళ్ళు పొదుపు కట్టకపోయినా లోన్ కట్టకపోయినా అక్కడ గ్రేడింగ్ తగ్గిపోతుందండి. ఉన్న వాళ్ళు కడతారు, లేని వాళ్ళు ఇంక నెక్స్ట్ మంత్ కలిపి కూడా కడతారు. దానికి దృష్టిలో పెట్టుకుని గ్రేడింగ్ సిస్టమ్ పెడుతున్నారు సార్. అలాగే చదువు 10వ తరగతి ఇంతకు ముందు అయితే చదువు రాయగలిగితే చాలు చెప్పగలిగితే చాలు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చదువుతో చూస్తున్నారు. అంటే చదువు ఎక్కువ ఉంటేనే చదువు బాగా ఎక్కువగా ఉంటేనే క్వాలిఫికేషన్ చూస్తున్నారు. నా పేరు మాదల శ్రీరాములు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి జనసేన పార్టీ. ఈరోజు అరకువేలి మండలం వెలుగు కార్యాలయంలో వచ్చి చూసినట్లయితే యువలకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ ఏదైతే ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారో ఆ దాని విషయమై మేము పూర్తిగా విరుద్ధంగా చేస్తున్నాము. ట్రేడింగ్ పేరుతో జీతాల్లో కోత విధిస్తున్నారని ఈ డిమాండు, పురుషులు తొలగింపు చేయరాదని డిమాండు. ఏవైతే ఇన్ని సంవత్సరాలు వెలుగు సిబ్బంది కార్యాలయంలో వెట్టి చాకరి పనులు చేయించి చాలి చాలని జీతంతో ఇక్కడ చేసిన వాళ్ళకి ఇప్పుడు అన్యాయంగా తొలగించడం సరికాదనేది మేము హెచ్చరిస్తున్నాం. ఇదే కొనసాగితే మా పార్టీ తరఫున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ వివోలకు అండగా నిలబడతామని మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వివోలకు హాని చేసే సల్కరులను అంశాలను ఉపసంహరించుకోవాలి. లేని పక్షాన మా పార్టీ పూర్తిగా అండగా ఉండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి పై ఐటీడీఏ దృష్టికి కానీ కలెక్టర్ దృష్టి